ఓం నమ శాంతాయ దివ్యాయ సత్య ధర్మ స్వరూపిణే స్వానంద అమృత తృప్తాయ సుందరాయ నమో నమః. మనం ఈ రోజు నుండి అనుభూతి ప్రకాశంలో ఛాందోగ్యోపనిషత్తుకి సంబంధించినటువంటి మూడు భాగాల్లో మూడు విషయాల్ని తీసుకొని విద్యారణ్యులు వారు వ్యాఖ్యానం చేశారు. వారు చేసినటువంటి వ్యాఖ్యానాన్ని అనుభూతి ప్రకాశాన్ని మనం ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నాం. ఛాందోగ్యోపనిషత్తు అనేటువంటిది సామవేదానికి చెందినటువంటిది. లోకంలో అతి ప్రసిద్ధమైనటువంటి తత్వమసి అనేటువంటి ఉపదేశ వాక్యాన్ని ఈ ఉపనిషత్తు బోధిస్తున్నారు. ఇందులో అనేక రకాలైనటువంటి ఉపాసనలు ధర్మాలు కూడా చెప్పారు, 1 నుంచి 5 అధ్యాయాల వరకు. కానీ సాధారణంగా బ్రహ్మ విద్యా సంపన్నులందరూ కూడా 6, 7, 8 అధ్యాయాల్లో ఉన్నటువంటి బ్రహ్మ విద్యనే వ్యాఖ్యానం చేస్తూ ఉండడం అలవాటు పూర్వం వాళ్ళకి, పెద్దలకి. ఆ రకంగానే విద్యారణ్యులు కూడా, అంటే శంకర భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానం 1 నుంచి 5 అధ్యాయాల వరకు కూడా ఉన్నాయి. కానీ వాటిలో సద్విద్య ఇతరమైనటువంటి విషయాలకి సంబంధించినటువంటి వ్యాఖ్యానం ఉన్నప్పటికీ కూడా సాధారణంగా పెద్దలు చేసేటువంటి సంప్రదాయాన్ని అనుసరించి విద్యారణ్యుల వారు కూడా మనకి 6 అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని వ్యాఖ్యానం చేయడంతోనే ప్రారంభించారు. మనం కూడా ఆ విషయాల్ని, అంటే కారణంగా విద్యారణ్యుల వారు మనకి చేస్తున్న ఉపకారం ఏమిటంటే, 2 రకాలు ఉంటాయి, పూర్వపక్షాలు సిద్ధాంతాలు అని. ఆ పూర్వపక్షాలని ఏవో ఒక శ్లోకాల్లో చెప్పేస్తున్నారు, సిద్ధాంతాన్ని ఒక శ్లోకంలో చెప్పేస్తున్నారు. అంటే మనకి ఒక ఇద్దరు మనుషులు కూర్చో మాట్లాడుకున్నటువంటి విధంగా కథా రూపంలో నడిపిస్తున్నారు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఛాందోగ్యే శ్వేతకేతుర్యాం ఆరుణేర్లబ్ధవాని మాం బ్రహ్మ విద్యాం సంగ్రహేణ వక్ష్యే సుఖబుద్ధయే. సుఖబుద్ధయే అంటే సుఖముగా తెలియట కొరకు అని అర్థం. ఇక్కడ ఛాందోగ్యంలో ఆనందాన్ని సుఖము అని వాడడం చేతను అదే పదాన్ని తీసుకొని విద్యారణ్యుల వారు సుఖబుద్ధయే అన్నారు. అంటే మన ఆనందం అంటే ఏమిటో తెలియటానికి, ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మని పొందటానికి ఛాందోగ్యంలో శ్వేతకేతువు, ఛాందోగ్యే శ్వేతకేతుర్ యాం ఆరుణే లబ్ధవాని మాం, ఆరుణి అనేటువంటి వాని కుమారుడైనటువంటి శ్వేతకేతువు తండ్రి వద్ద నుండి ఛాందోగ్యోపనిషత్తులో ఏ బ్రహ్మ విద్యనైతే ఇమాం బ్రహ్మ విద్యాం సంగ్రహేణ వచ్చే అహం సంగ్రహంగా చెప్తాను అన్నారు. అంటే ఆరుణి తండ్రి, కొడుకు శ్వేతకేతువు, వారిద్దరి మధ్యనే జరిగినటువంటి సంభాషణ బ్రహ్మ విద్యకు సంబంధించి ఏ సంభాషణ అయితే జరిగిందో ఆ సంభాషణని మనకి ఆనందోపలబ్ధి కోసం, ఆనందాన్ని మనం పొందడం కోసం విద్యారణ్యుల వారు మనకి చెప్తున్నారు. ఇది 6 అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం. ఇది సంగ్రహంగా చెప్తానన్నారు. సాధారణంగా విస్తారంగా పూర్వపక్షాలని అలాగే సిద్ధాంతాలని చెప్పుకుంటూ వెళ్ళినట్టుగైతే చాలా పెద్ద గ్రంథాలు అవుతాయి. ఇప్పటికే చాలా పెద్ద గ్రంథం అనుభూతి ప్రకాశం ఇంకా పెద్దదవుతుంది కాబట్టి నేను సంగ్రహంగా చెప్తున్నాను అని చెప్తున్నారు. వేదానధీత్య గర్వేణ శ్వేతకేతు పరాంగ్ముఖ ఆసీత్ ప్రత్యంగ్ముఖ ముఖీకత్వం గురు రాహేతి విస్మయం. లోకంలోని సాధారణంగా ఇబ్బంది ఏమిటంటే చదువుకుంటే గర్వం వస్తుంది. అంటే అందరికీ వస్తుందా రాదా అని అంటే, సాధారణంగా ధనం ఉన్నా గర్వం వస్తుంది, అధికారం ఉన్నా గర్వం వస్తుంది, విద్య ఉన్నా గర్వం వస్తుంది. విద్యావంతులు కూడా మేము విద్యావంతులమే మాకు బాగా తెలుసు అన్నటువంటి అహంకారం. నిజానికి ఏమిటంటే
ధనం ఉండి గర్వం పడ్డాడు అంటే తప్పు లేదు, అధికారం ఉండి గర్వం పడ్డాడు అంటే తప్పు లేదు. ఎందుకంటే ఆ రెండు లౌకికమైనటువంటి వస్తువులు. విద్య అనేటువంటిది బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటిది. అంటే సాధారణంగా అహంకారం చనిపోవటం కోసమే, అహంకారాన్ని వదులుకుందికే బ్రహ్మ విద్య చదువుకోవాలి. బ్రహ్మ విద్య చదువుకున్న అహంకారాన్ని పొందాడు అని అంటే వాడు బ్రహ్మ విద్యను అర్థం చేసుకోలేదు అని అర్థం. సాధారణంగా బ్రహ్మ విద్య అభ్యాసం చేస్తున్నాడు అని అంటే వాళ్ళు అలా ఒక్కొక్క గ్రేడు 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 అహంకారం చనిపోవాలి. అహంకారం చచ్చిపోయి వాడు సాత్వికంగా మారాలి. దేన్నైనా సమత్వ భావంతో చూడగలగాలి. అన్నింటి యందు సర్వాత్మ భావాన్ని పొందగలగాలి. అదే బ్రహ్మ విద్య యొక్క ఫలితం. అలా పొందడమే మోక్షం. అంతకన్నా మరింకేం వేరేగా మోక్షం అంటే ఏ ఊర్లోనే దొరకదు. మన అన్నిటినీ సునిచైవ స్వపాకేషు పండిత సందర్శన. అంటే కుక్కని చూసినా, కుక్కని వండుకో తిన్నటువంటి వాడిని చూసినా, లేదు విద్యావంతుడైనటువంటి వాడిని మహాత్ముణ్ణి చూసినా, బ్రాహ్మణుణ్ణి చూసినా ఒకే రకంగా చూడగలగాలి. బ్రాహ్మణే గవి హస్తిని అంటారు. మీరందరూ భగవద్గీత చాలా సార్లు విన్నవాళ్ళే. అంటే సమత్వం అనేటువంటిది కలిగింది అంటే వాడు నేర్చుకున్నాడు అని అర్థం. వాళ్ళ అహంకారం ఉన్నది అని అంటే వాడు దూరం అయిపోయాడు అని అర్థం. ఈ శ్వేతకేతు అనేటువంటి వాడు చాలా కాలం చదువుకున్నాడు. వేదానధీత్య గర్వేణ శ్వేతకేతు పరాంగ్ముఖ. శ్వేతకేతు తండ్రి ఆజ్ఞ ప్రకారంగా వేదాధ్యయనం 12 సంవత్సరాలు చేశాడు. చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చి చాలా గర్వంగా ఉంటున్నాడు. అంటే నేను వేదాలన్నీ చదువుకున్నాను, నేను వేదములు తెలిసినటువంటి వాడిని, వేదవేత్తని అన్న అహంకారంతో ఉంటున్నాడు. పరాంగ్ముఖ అంటే బయట విషయాల్ని చూస్తున్నాడు, లౌకికమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉన్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని చదువుకొని లౌకికమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉండడాన్ని చూసి వాళ్ళ నాన్నగారు బాధపడ్డారు. గురువు అంటే తండ్రి. ఆసీత్ ప్రత్యన్ముఖో ముఖీకర్తం, అతన్ని లోపల వైపు చూసేటట్టుగా చేయటం కోసం గురు రాజా ఇది విస్మయం, ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ఆరుని కొడుక్కి చెప్పాడు. అంటే కొడుకు చదువుకున్నాడు కానీ ఆ విద్యకి తగినట్టుగా లేడు. లేకపోతే తండ్రి ఆ కొడుకుని బ్రహ్మ విషయాన్ని తెలుసుకునేటువంటి వాడినిగా చేయడం కోసం, వాడిని లోపల వైపు చూసేటటువంటి వాడినిగా అంతర్ముఖుణ్ణిగా చేయటం కోసం చెప్తున్నట్ట, ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని చెప్తున్నట్ట. వేదానధీత్య మహామన అనూచానమాని స్తబ్ధ ఏవాయా, ఏమయ్యా నువ్వు వేదాన్ని చదువుకున్నావు, చదువుకొని అహంకారాన్ని పొందావు, వేదాధ్యయనంలో నేను దిట్టనని భావించేటువంటి వాడిని ఉద్దేశించి ఆరుణి అనేటువంటి వాడు ఈ అధ్యాయాన్ని చెప్పారు. శ్వేతకేతువు పరాంగ్ముఖంగా ఉంటే, ఇంద్రియాధీనుడై అజ్ఞానంతో ఉంటే అతన్ని ఆత్మజ్ఞాన సంపన్నుడిగా చేయటం కోసం, అంతర్దృష్టి కలవాడినిగా చేయటం కోసం తండ్రి అయినటువంటి ఆరుణి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏకతత్వే శృతే సర్వం అశ్రుతం చ శ్రుతం భవేత్, అమతం చ మతం తద్వదు అవిజ్ఞాతం చ బుధ్యతే. ఏమయ్యా, ఏకతత్వే శృతే, ఒక తత్వాన్ని శ్రవణం చేస్తే సర్వం అశ్రుతం, వినబడనటువంటిదంతా కూడా శృతం భవేత్, వినబడినటువంటిది అవుతుందో, అమతంచ మననం చెయ్యబడనటువంటిదంతా మతం భవేత్, మననం చెయ్యబడినటువంటిది అవుతుందో, తద్వత్ ఆ విధంగా అవిజ్ఞాతం తెలియబడనటువంటిదంతా విజ్ఞాతం తెలియబడినటువంటిది అవుతుందో, ఆ ఏకతత్వంను ఒకే ఒక్క తత్వాన్ని నువ్వు తెలియాలి, తెలుసుకున్నావా? ఏమయ్యా, బుధ్యతే అమతంచ మతం తద్వద్ అవిజ్ఞాతంచ
బుద్ధ్యతే. ఏమయ్యా, ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి, తెలియనటువంటివి విననటువంటివి కూడా తెలుస్తాయి, అలాగే ఒక్కటి ఆలోచిస్తే అన్నీ ఆలోచించబడతాయి, ఒక్కటి తెలిస్తే అన్నీ లోకంలో తెలుస్తాయి. అలాంటిది విన్నావా, ఆలోచించావా, తెలుసుకున్నావా అని అడిగారు. ఒకటి వింటే అన్నీ వినడమా, ఒకటి ఆలోచిస్తే అన్నీ ఆలోచించడం, ఒకటి తెలిస్తే అన్నీ తెలియటం, ఇది ఇలాంటి విషయాన్ని నువ్వు తెలుసుకున్నావా అని అడిగారు. అంటే తత్వం ఒక్కటే, అది వింటే అన్నీ విన్నట్టే, అది మననం చేస్తే అన్నీ మననం చేసినట్టుగే, అది తెలిస్తే అన్నీ తెలిసినట్టుగే. ఈ విషయాన్ని శృతి ఏన అశ్రుతం శృతం భవతి, అమతం మతం భవతి, అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి అని చెప్పింది. అంటే ఉపనిషత్తు ఏమిటంటున్నదంటే, విననటువంటిది కూడా విన్నదవుతుంది, తెలియనటువంటిది కూడా తెలిసిందవుతుంది, ఆలోచించనటువంటిది కూడా ఆలోచించిందవుతుంది. ఏది ఒక్క బ్రహ్మం తెలిస్తే, బ్రహ్మాన్ని కానీ మనం తెలుసుకున్నట్టుగైతే అన్నీ విన్నట్టుగే, అన్నీ ఆలోచించినట్టుగే, అన్నీ తెలిసినట్టుగే. నరుగ్వేద జ్ఞానమాత్రేణ యజుర్వేదాది బుద్ధ్యతే, తస్మాదేకధియా సర్వజ్ఞ సర్వజ్ఞానం స్యాదిత్యలౌకికం. ఒక ఋగ్వేదం చదువుకున్నాం, ఒక్క ఋగ్వేదాన్ని చదివాను, ఋగ్వేద జ్ఞానమాత్రేణ ఋగ్వేదాన్ని మనం చదువుకున్నాం. యజుర్వేదాది నబుధ్యతే, యజుర్వేదము సామవేదము అథర్వ వేదం మనకి తెలియబట్టడం లేదే. తస్మాత్, అందువలన ఏకధియా ఒక విషయ జ్ఞానము చేత సర్వజ్ఞానం స్యాత్, సర్వమైనటువంటి సమస్తమైనటువంటి జ్ఞానము కలుగుతుంది అనేటువంటిది ఇది అలౌకికం. అది లౌకికం కాదు, అంటే లోకంలో గురువుగారి దగ్గర కూర్చొని ఋగ్వేదాన్ని అధ్యయనం చేస్తే ఒక శాఖ అధ్యయనం చేస్తే 8 ఏళ్ళు అయిపోతుంది, అలాగే యజుర్వేదాన్ని అధ్యయనం చేయాలంటే 8 ఏళ్ళు అయిపోతుంది, సామవేదాన్ని అధ్యయనం చేయడానికి 8 ఏళ్ళు అయిపోతుంది, అలాగే ఒకవేళ చాలా వేగంగా నేర్చుకున్నటువంటి వాడైనా 3 వేదాలు 15 ఏళ్లకి తక్కువ పట్టదు. ఇంకా ఉపనిషత్తులు నేర్చుకొని అలాగే వాటికి అంగాలైనటువంటి శాస్త్రాలు నేర్చుకొని వాటికి అంగాలైనటువంటి భాష్యాల్ని నేర్చుకొని ఇదంతా చెయ్యాలి అని అంటే సుమారులో 50 ఏళ్ళు పడుతుంది. అంటే 8 ఏమిటనమాట, మనం ఒకవేళ 15 సంవత్సరాల వయస్సులో జ్ఞానం తెలియడం ప్రారంభించగానే ప్రారంభిస్తే మనం ఒక 50 సంవత్సరాల వయస్సు వచ్చిన నాటికి తెలుసుకునేటువంటి వాళ్ళం అవుతాం, తెలిసిన వాళ్ళం అవుతాం. ఈ లోపుని అంతా తెలియటం కుదరదు. మరి ఒక వేదాన్ని చదివితే అన్ని వేదాలు తెలియబడవు కదా, ఒక్కటి తెలిస్తే అన్నీ ఎలా తెలుస్తాయండి, అది అలౌకికమైనటువంటి విషయం నాయన అంటున్నారు. అంటే లౌకికంగా అయితే నువ్వు ఒకటి చదువుకుంటే రెండో చదువుకోవాలి, రెండో చదువుకుంటే మూడో చదువుకోవాలి, మూడో చదువుకుంటే నాలుగో చదువుకోవాలి. అలౌకికమైనటువంటి ధియా బుద్ధి కలిగినటువంటి వాడు, తస్మాత్ ఏకధియా ఒక జ్ఞానము చేతను సర్వజ్ఞానం స్యాత్, సమస్తమైనటువంటి జ్ఞానము కలుగుతుంది ఎలాగండి అని అంటే అలౌకికంగా. అంటే ఇది మామూలు లౌకికమైనటువంటి ప్రవృత్తి కాదు నాయన, ఇది బ్రాహ్మ్యమైనటువంటి ప్రవృత్తి. అంటే గురు కటాక్షం చేతను నువ్వు ఒక గ్రంథం చదివితే 100 గ్రంథాలు నీకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. అంటే నువ్వు బ్రహ్మసూత్రాలు ఒక భాష్యంతో చదివితే ఏ భాష్యం నుంచి నిన్ను అర్థంగా ప్రశ్న వేసినా సమాధానం చెప్పగలవు. ఎందుకు అలా చెప్పగలవు అంటే గురు కటాక్షము, అది అలౌకికమైనటువంటిది గురు కటాక్షము, లౌకికమైనటువంటిది కాదు. మైవం వృద్ధేర్ మైవం మృద్ హేమ లోహేషు లౌకికేష్వస్య దర్శనాత్ మృదాది జ్ఞానత సర్వం మృన్మయం జ్ఞాయతే స్ఫుటం. లోకంలో కూడా దీనికి ఒక ఉదాహరణ ఇస్తున్నానయ్యా. ఏమిటంటే మా ఏవం అలా కాదండి, మృత్ అంటే మట్టి, హేమ అంటే బంగారము, లోహేషు లోహములయందు
లౌకికేషు లౌకిక వస్తువులందే దర్శనాత్ చూడడం జరుగుతున్నది. ఒకటి తెలిస్తే అంతా తెలియటం కనిపిస్తూ ఉండటం వలన, అంటే మట్టి తెలిసింది, మట్టితో అనేక వస్తువులు తెలిసాయి. అలాగే బంగారం తెలిసింది, బంగారంతో అనేక ఆభరణాలు తెలిసాయి. లోహం తెలిసింది, దాంతో అనేక వస్తువులు తెలిసాయి. అలాగే మృదాది జ్ఞానత మట్టి బంగారము లోహాల యొక్క జ్ఞానం వల్ల సర్వం మృద్మయం, సర్వం హేమమయం, సర్వం లోహమయం, అంటే సమస్తమైనటువంటి మట్టితో తయారు చేసినవి, సమస్తమైన బంగారంతో తయారు చేసినవి, సమస్తమైనటువంటి లోహంతో తెలియ చేసినటువంటివి స్ఫుటం బాగుగా జ్ఞాయితే తెలియబడుతున్నాయి. ఏమండి, బ్రహ్మ విద్యను చదువుకునేటువంటి వాళ్ళు ఒక ఉపనిషత్తు చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ ఉపనిషత్తులో పారిభాషిక పదాలని చదువుకుంటారు. ఆ పారిభాషిక పదాలు వచ్చినప్పుడల్లా మళ్ళీ వ్యాఖ్యానం వాళ్ళకి అవసరం ఉండదు. ఆ పారిభాషిక పదం వచ్చినప్పుడు విద్యార్థి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంటే ఒక ఉపనిషత్తుకి 2 సంవత్సరాలు పెడితే రెండో ఉపనిషత్తు ఏడాదికి చదివేస్తాడు, మూడో ఉపనిషత్తు 6 నెలలకి చదువుతాడు. అంటే వాడు చదువుతూ ఉంటే వాడికి విడిపోతూ ఉంటుంది అన్నమాట అర్థం, ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. అలా ఎలా జరుగుతుందండి అని అంటే, ఒక మన్ను తెలిసింది అనుకోండి, మన్నుతో కుండ తయారవుతుంది, మండుతో బాణ తయారవుతుంది, మన్నుతో మూకుడు తయారవుతుంది, ఇవన్నీ తెలిసిపోతాయి. అలాగే ఒక బంగారం తెలుసు అనుకోండి, గాజులు తయారవుతాయి, గొలుసు తయారవుతుంది, వడ్డాణం తయారవుతుంది, అన్నీ తెలిసిపోతాయి. అలాగే ఒక లోహం తెలుసు అనుకోండి, ఆ లోహంతో ఒక ఇంటిని తయారు చేయొచ్చును, ఒక టేబుల్ తయారు చేయొచ్చును, కుర్చీ తయారు చేయొచ్చును, ఏదైనా చేయొచ్చును. లోహాన్ని తెలిస్తే దాంతో ఏ వస్తువునైనా చేయొచ్చును. అందుకోసం ఒకటి తెలిస్తే దానికి సంబంధించిన వస్తువులన్నీ తెలిసినట్టుగా బ్రహ్మం ఒక్కటి తెలిస్తే బ్రహ్మానికి సంబంధించినటువంటి అన్నీ తెలుస్తాయి. బ్రహ్మానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు వాడికి సులభంగానే తెలుస్తాయండి. యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాద్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని శృతి. పేద అంటే ఉపనిషత్తులో, ఛాందోగ్యోపనిషత్తులో యథా సౌమ్య, ఓ సౌమ్యుడా, ఏ విధంగా ఏకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం, ఒక మట్టి ముద్దని కానీ మనం తెలిసినట్టుగైతే సమస్తమైనటువంటి మట్టికి సంబంధించినటువంటి వికారములు తెలిసినట్టుగే మృన్మయం విజ్ఞాతం స్యాత్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. వాచారంభణం వికారో నామధేయం, యథార్థానికి మట్టి తెలిస్తే చాలు, ఇంకా మట్టితో కొండ, మట్టితో బాణ, మట్టితో మూకుడ, మట్టితో ఏమిటి తయారు చేశారన్న తర్వాత ముందు మట్టి అన్నటువంటిది తెలిస్తే చాలు. మృతికే అత్యవ సత్యం, మృతిక మట్టికి మాత్రమే సత్యము, మిగతా దాని ఆకారాలన్నీ కూడా వికారములు. అవన్నీ వాచారంభణం వికారో నామధేయం, ఆ వికారాలన్నిటికీ ఏదో పేర్లు పెడతాం కానీ మట్టి ఒక్కటే సత్యమైనటువంటిది అని శృతి చెప్పింది. మట్టి తెలిస్తే అంతా తెలిసినట్టే, మట్టే సత్యము, మృన్మయములన్నీ వికారనామధేయాలే, అదేవిధంగా పేర్లు మాత్రమే కార్యములు కావు, కారణమే సత్యము. కార్యములు సత్యములు కావు, కారణమే సత్యము. మృదోఘట శరావాద్య వికారాస్తత్తదాకృతి మృద్బోధాద్ బుధ్యతేనేతి యదుచ్యేతన బుధ్యతాం. మృదః ఘటః శరావాద్యాః వికారాః తత్తదాకృతిః మృద్బోధాత్ బుధ్యతే న ఇతి యదుచ్యేత నబుధ్యతాం. మృదః మట్టితో తయారైనటువంటి ఘట శరావాద్యాః అంటే కుండ మూకుడు మొదలైనటువంటివన్నీ కూడా వికారాహ వికార వస్తువులు. తత్తదాకృతి వాటి వాటి యొక్క ఆకారము కలిగినటువంటివి. మృద్బోధాత్ బుధ్యతే నయితి మన్ను తెలిసినంత మాత్రము వలన ఆ వికార వస్తువులు
తెలియవని ఎదుచేత ఏది చెప్పబడుచున్నదో నబుధ్యతాం తెలియకపోనిమ్ము, తెలియకపోతే కార్యం తెలిసింది అని ఎలా చెప్తాం? కారణం మట్టి, కార్యం కుండ. మట్టి తెలిస్తే తెలియబడాలి కదా, తెలియకపోతే ఎలాగా? ఇది పూర్వపక్షం ఆక్షేపణ. దీన్ని పూర్వపక్షం అంటారు. అంటే ఇంతకు ముందే చెప్పాను, పూర్వపక్షాలని ఆ సిద్ధాంతాన్ని కూడా శ్లోకంలోనే చెప్తారు. మృద్బోధాత్ మట్టిని తెలియటం వలన ఘట శరావాద్యా వికారాస్తత్తదాకృతి, అంటే కుండ, మూకుడు మొదలైనటువంటి ఆ మట్టి యొక్క వికారముల యొక్క ఆకారములు మృద్బోధాన్ బుధ్యతే నయితి. మట్టి వల్ల తెలియటం లేదండి, మా దగ్గర మన్ను ఉన్నది కానీ మాకు కుండ తెలియటం లేదు, మాకు మూకుడు తెలియటం లేదు. అంటే ఎదుచ్యేత, ఏదైతే పూర్వపక్షం వాళ్ళు చెప్తున్నారో, నబుధ్యత, తెలియకపోతే తెలియకపోయినా పర్వాలేదయ్యా, తెలియకపోతే నష్టమేం లేదయ్యా. ఏమిటండి ఆకృత్యాధార భాగోయో ఘటస్యాసౌతు బుధ్యతే ఆధారో మృత్తిక ఆధేయ ఆకారస్వ ఆకార ఉభయం ఘట. ఆధారము ఆధేయము అని రెండు ఉంటాయండి. ఆధారము అనేటటువంటిది మృత్తిక మట్టి, ఆధేయము అనేటువంటిది ఆకారం. ఆకారం అంటే ఏమిటండి ఆధేయము, ఆధారము అంటే ఏమిటండి మట్టి, మట్టి ఆధారంగా కలిగి ఆ ఆధారంతో తయారవుతూ ఉన్నటువంటి వస్తువు ఆధేయం. ఆ ఆధేయం ఏమిటండి కుండ. అంటే కుండ అని డైరెక్ట్ గా మనకి చెప్పకుండా ఒక ఆకారం, ఆధేయము అనేటువంటిది ఆకారం. ఆ ఆకారం ఏదైనా అవ్వచ్చు, కొండైనా అవ్వచ్చు, మూకుడైనా అవ్వచ్చు, బాణైనా అవ్వచ్చు. ఆకృతి ఆధార భాగో యో ఘటస్యాసౌ న బుధ్యతే, ఆకారము యొక్క ఆధార భాగాన్ని అంటే ఆ ఆ మట్టిని ఎవరైతే తెలియలేకపోతున్నారో, ఆకృతి ఆధార భాగ ఆకారమునకు ఆధారమైనటువంటి భాగము యహ ఏదో సహ అది అసౌ ఘటస్య కుండకు బుధ్యతే తెలియబడుచున్నది. కుండకి ఆధార భాగం ఏమిటండి మట్టి, ఆధార మృత్తిక. ఈ కుండకు ఆధార భాగం ఏమిటండి మృత్తి, మృత్తిక మట్టి. ఆకృత్య ఆకారమునకు ఆధార భాగ ఆధార భాగం ఏదైతే ఉన్నాదో యహ ఏ ఘటం, ఆధార భాగం వలన ఏర్పడినటువంటిది ఆధేయము ఘటం. అసౌతు బుధ్యతే అది తెలియబడుతున్నది. ఏమండి ఘటం కొండ దేంతో తయారైందండి, మట్టితో తయారైందండి. ఇది తెలియబడుతున్నది, మట్టితో కుండ తయారవుతున్నది అన్న విషయం తెలియబడుతున్నది. ఆ ఆకారానికి ఆధార భాగం ఏమిటి అంటే మట్టి, అందులో ఏం అనుమానం లేదు కదా. ఆధార మృత్తిక, ఆధారం మన్ను. ఆధేయం అంటే ఆధారాన్ని ఆశ్రయించి ఉన్నటువంటిది ఆకార, అది ఆకారం. ఉభయం రెండూ కలిపితే ఘట కొండయింది. కుండ అని ఎలా చెప్తున్నావయ్యా అంటే ఒక కుండే కాదు, ఒక బాణే కాదు, ఒక మూకుడే కాదు, ఏ ఆకారంలోనైనా రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగాన్ని ఆధార భాగము అంటారు, ఒక భాగాన్ని ఆధేయ భాగము అంటారు. ఆధార భాగము అనేటువంటి దాని మీద ఆధేయం ఆధారపడుతుంది, ఆధారపడుతుంది కాబట్టి దాన్ని ఆధారం అన్నాం. ఆధారం మట్టి, మట్టి మీద ఆధారపడినటువంటిది ఏమిటి, ఏదో ఒక ఆకారం. ఆ ఆకారం కొండైనా కావచ్చు, బాణైనా కావచ్చు, మూకుడైనా కావచ్చు, ఆ రెండూ కలిపితేనే ఘటం. ఆధార భాగము మన్ను, ఆకృతి భాగము ఆకార భాగము కొండ. ఆధేయం అంటే ఆధారమును ఆశ్రయించి ఉన్నటువంటిది. మన్నును ఆశ్రయించి కొండ ఉంది, ఆధారం మన్ను, ఆధేయం కుండ ఉన్నాయి. మన్ను వికారం కుండ అది నామ మాత్రమే, అది పేరు మాత్రమే. ఆధార భాగ మాత్రేపి జ్ఞాతే జ్ఞాతో ఘటో భవేత్,
గోపుచ్చ మాత్ర సంస్పర్శాత్ గోస్పర్శవు రథం పూర్తివత్. ఏమండి, లోకల్లో గోదానాలు చేస్తున్నారు. గోదానం చెయ్యాలి అని అంటే గోవుని ఎత్తి పట్టుకొని యజమాని అవతల పుచ్చుకున్నటువంటి బ్రాహ్మణుడి చేతిలో ఆ గోవుని పెడుతున్నాడా అండి? ఆ గోవుని ఎత్తగలడా? యజమాని ఎత్తలేడు, పుచ్చుకునేటువంటి వాడు దాన్ని ముయ్యలేడు. గోవు చాలా బరువుగా ఉంటుంది. మరి గోవ్రతం చేస్తూ ఉన్నటువంటి వాడు, గోస్పర్శ వ్రతం గోదానం చేస్తూ ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడండి అంటే, గోపుచ్చ మాత్ర సంస్పర్శాత్ ఆవు తోకని పట్టుకుంటున్నాడు. ఆ తోకని పట్టుకొని ఆ తోక మీద భార్య నీళ్లు పొయ్యమంటాడు, వాడు చెయ్యి పెడతాడు, కిందని పుచ్చుకున్నటువంటి వాడిని చెయ్యి పెట్టమంటాడు, వీడి చేతిలోంచి వాడి చేతుల్లో నీళ్లు పడతాయి, గోదాన వ్రతం పూర్తయిపోయింది అంటారు. అంటే గోవుని దానం చేయడం పూర్తి అయిపోయింది. ఏమిటి ముట్టుకున్నాడండి? తోకే ముట్టుకున్నాడు. నీళ్ళు ఎక్కడ పోసాడండి? తోక మీద పోశాడు. వాడి చేతుల్లో తోకే ఉన్నది, తోకలో నీళ్లున్నాయి, ఆ నీళ్లు ఆ బ్రాహ్మణుడి చేతిలో పోశాడు. కానీ వ్రతం పూర్తయిపోయింది. గోపుచ్చ మాత్ర సంస్పర్శ గోస్పర్శ వ్రతం పూర్తివత. గోస్పర్శ వ్రతం అయిపోయింది, ఆవుని దానం చేసిన వ్రతం అయిపోయింది. అలాగే ఆధార భాగ మాత్రేపి జ్ఞాతే, ఆధార భాగ మాత్రాన్ని తెలిస్తే జ్ఞాతో ఘటో భవేత్. కొండ తెలిసినట్టుగానయ్యా, వేరేగా కొండ తెలియక్కర్లేదయ్యా. కొండ తెలిసినా, బాణ తెలిసినా, మూకుడు తెలిసినా, మరోడు తెలిసినా, మరోడు తెలిసినా అడక్కు, అవన్నీ తెలిసినట్టుగే. ఎందుకంటే ఆధార భాగం మాత్రం తెలిస్తే ఆధేయ భాగము ఆకారములు అన్నీ తెలిసినట్టుగే. ఎలాగంటే గోవు తోక పట్టుకో, ఆ తోక మీద నీళ్లు పోసి బ్రాహ్మణుడి చేతుల్లో విడిచిపెడితే గోదానం అయిపోయింది అని ఎలాగైతే చెప్తున్నామో, అలాగే మట్టి ముద్దని తెలిస్తే అన్నీ తెలిసినట్టుగే, బంగారం తెలిస్తే అన్నీ తెలిసినట్టుగే, లోహం తెలిస్తే అన్నీ తెలిసినట్టుగే, ఆవుని తాకినంత మాత్రాన్నే గోదాన వ్రతం పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా ఆధార భాగమైనటువంటి మట్టి తెలిస్తే ఆధేయ భాగమైనటువంటి కుండ కూడా తెలుస్తుంది. ఆకృతేహ యద్వద్ అజ్ఞానే ఘటాజ్ఞానం త్వయా ఉచ్యతే తద్వద్ ఆధార బోధేన ఘటో బుద్ధః కుతో నహి. ఆకృతేహ అజ్ఞానే యద్వద్, ఏ విధంగా అయితే ఆకారము యొక్క అజ్ఞానము వలన ఘటాజ్ఞానం కుండ అంతా తెలియదు, నాకు కుండ తెలియదండి, నాకు కుండ ఆకారం తెలియదండి, నేను కుండను చూడలేదండి అని అన్నారు మీరు. త్వయా నీచే ఉచ్యతే చెప్పబడుతున్నాదో, నువ్వు అంటున్నావు నేను కుండను చూడలేదు, కుండను చూడకుండా నేను ఆకారాన్ని గురించి ఎలా మాట్లాడతానండి, నాకు ఆకారం తెలియదు అన్నారు. తద్వత్ ఆ విధంగానే ఆధార బోధేన ఆధారము తెలియుట చేత ఘటః కుండ కుతః ఎందువలన బుద్ధః తెలియబడేది నహి కాదు. నీకు ఒక విచారణాశక్తి లేదు, కానీ నువ్వు ఆధార భాగమైనటువంటి మట్టిని తెలిసిన తరువాతను ఆధేయమైనటువంటి కుండ తెలియకపోవటం ఏమిటి? తెలియాలి కదా. అంటే ఆధారం తెలిస్తే ఆధేయం తెలియాలి కదా. ఆకారం ఆధేయం, అది ఆధారం ఆశ్రయించి ఉంటుంది. ఆకారం అనేటువంటి దాన్ని ఆధేయము అంటారు. అది ఆధారాన్ని ఆశ్రయించి ఉంటుంది. పూర్వపక్షం వాళ్ళు ఆధారం తెలిసినా ఆధేయం అంటే ఆకారం తెలియకపోతే కుండ ఎలా తెలుస్తుంది అంటారు. ఆధారం మన్ను అన్నది తెలుసు, మన్ను తెలుసు, కానీ అదే కుండలా ఎలా తెలుస్తుంది, మన్ను కుండ అని ఎలా తెలుస్తుంది, ఆకారం వేరేగా తెలియాలి కదా అని పూర్వపక్షం వాళ్ళు అంటారు. అంటే ఆధార ఆధేయాల్లో ఒక భాగం తెలియకపోతే మరో భాగం తెలియదు అన్నది పూర్వపక్షం వాళ్ళ యొక్క ఆలోచన. దీన్ని ఏకభాగ అజ్ఞానము అంటారు. అంటే ఒక భాగాన్ని తెలుసు, ఒక భాగాన్ని తెలియదు, దీన్ని ఏకభాగమునకు సంబంధించిన అజ్ఞానము అన్నారు. అయితే ఏకభాగ అజ్ఞానం ఉన్నప్పుడు
ఏకభాగ జ్ఞానం కూడా ఉంటుంది కదండి. ఆయన రెండో మాట ఏమిటంటున్నారంటే, సిద్ధాంతులు ఏమిటంటున్నారంటే, మీరు ఆధారం తెలిస్తే ఆధేయం తెలియదు అన్నారు. అంటే ఆకారం తెలియదు కాబట్టి ఆధేయం మాకు తెలియదు, కొండ తెలియదు అన్నారు. ఎందువల్ల? మాకు మన్ను తెలుసును కానీ కొండ తెలియదు అన్నారు. ఒక భాగం తెలిసినా మరో భాగం మాకు తెలియదు అన్నారు. బావు, లోకంలో ఒక భాగం తెలిసి మరో భాగం తెలియకపోవడం ఎలా ఉంటుందో, ఒక భాగం తెలిస్తే రెండో భాగం తెలియడం కూడా ఉంటుంది కదండి. అజ్ఞానం ఉన్నట్టుగా జ్ఞానం కూడా ఉంటుంది కదా, ఏకభాగ జ్ఞానం కూడా ఉంటుంది కదా. ఆకారం తెలియకపోతే కుండ తెలియదు అంటే, ఆధారం తెలిస్తే కుండ తెలుస్తుంది. కుండ దేన్ని ఆశ్రయించున్నది? మట్టిని ఆశ్రయించున్నారు. మట్టిని తెలిసిన తర్వాత మట్టి నుండి కుండ ఏర్పడుతుంది, మట్టి నుండి బాణ ఏర్పడుతుంది, మట్టి నుండి మూకుడు ఏర్పడుతుంది అని తెలుస్తుంది. అందువలన ఏకభాగ అజ్ఞానము వలన ఎలా నువ్వు తెలియదంటున్నావో, ఏకభాగ జ్ఞానము వలన అలా తెలుస్తుంది అని మేము అంటున్నాం. మేము తెలుస్తుంది అంటున్నాం, నువ్వు తెలియదు అంటున్నావు. నువ్వు తెలియడం దానికి నువ్వేమిటి చెప్పావు? ఏకభాగ అజ్ఞానం చెప్పావు. మేమేమిటి చెప్పాం? ఏకభాగ జ్ఞానం చెప్పాం. అంటే ఆధారం తెలిస్తే ఆధేయం తెలుస్తుంది అని మేమన్నాం. ఆధారం తెలిసినా ఆకారం తెలియదు కాబట్టి ఆధేయం తెలియదు అని నువ్వు అన్నావు. నువ్వు అజ్ఞానంలో ఒక ముక్కని చెప్పి ఓ ముక్కని నువ్వు కాదన్నావు. మేము జ్ఞానంలో ఒక ముక్కని చెప్పి అంతా తెలుస్తుంది అన్నాం. ఒక జ్ఞానంలో ఒక విషయం తెలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అంటే సాధారణంగా మన అనుభవంలో కూడా పుస్తకంలో ఒకవేళ మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు ఒక భాగం చెప్తాడు, మిగతా చదువుకో అంటాడు. వాడు చదువుకుంటే అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందండి అని అంటే, అలాగైతే మనం మొత్తం ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలు అన్నీ చదివితేనే ఏ పుస్తకమైనా అర్థం అవ్వాలి. ఒక గ్రంథం చదివితే ఇంగ్లీష్లో ఇతర గ్రంథాలు చదవగలుగుతున్నాం. సంస్కృతంలో ఒక గ్రంథం చదివితే మరికొన్ని గ్రంథాలు చదవగలుగుతున్నాం. అలాగే తెలుగులో ఒక గ్రంథం చదివితే మరికొన్ని చదవగలుగుతున్నాం. అలాగే సిద్ధాంతాలు కూడా, ఒక సిద్ధాంతం తెలిస్తే మరో సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం, సైన్స్లోనో లెక్కల్లోనో. అలాగే ఏక విజ్ఞానం వలన, అంటే ఒకటి తెలియటం వలన మరొకటి తెలుస్తూ ఉంటుందయ్యా, ఏకభాగ జ్ఞానం వలన పరిపూర్ణ జ్ఞానం కూడా ఉంటుంది. జ్ఞానం అన్ని వస్తువుల యందు ఉంటుంది ఏకభాగ జ్ఞానం ఉన్నప్పుడు. అంటే జ్ఞానం అంటూ ఉండడం ప్రారంభిస్తే అన్నిట్లోనే ఉంటుందయ్యా, ఉండకపోవడం అనేది ఉండదు. ఆకృతి ఆధారయోహో తుల్యం భాగత్వం మృదం వినా కేవల ఆకృతి మాత్ర సంఘట క్వాపి సమీక్ష్యతే. ఏమయ్యా, ఆకారమునకు ఆధేయమునకు, అంటే ఆకారము అంటే ఆధేయం, ఆకారము అనేటువంటి పదం ఆధేయం, కుండ అన్నదాన్ని ఆధేయము అంటారు. ఆధేయానికి ఆధారానికి భాగత్వము సమానం, రెండింటికి కూడా భాగం సమానంగా ఉంటుంది. మన్నుతోనే కుండ తయారవుతుంది, మన్ను లేకుండా కుండ తయారవదు. కాబట్టి రెండింటికి సమానమైన భాగం ఉంటుంది. రెండు సమానమైనటువంటివిగానే చెప్పాలి. నమృదం వినా కేవల ఆకృతి మాత్ర, మట్టి లేకుండా ఆధారం లేకుండా కేవల ఆకారంగా ఆధేయంగా ఘట కుండ వాపి సమీక్ష్యతే, ఎక్కడా చూడబడదు. మన్ను లేకుండా కుండ అనేటువంటిది ఎక్కడా చూడబడదు. ఆకృతి ఆధారయోహో, ఆకృతికి ఆధారమునకు అంటే ఆధారమునకు ఆధేయమునకు, అంటే మట్టికి కుండకి, ఆధారం మట్టి కుండ ఆకారము లేక ఆధేయము, ఆ రెండింటికి కూడా తుల్యం భాగత్వం, రెండింటికి సమాన భాగత్వం ఉంటుంది. ఆ ఒక కొంత సమానమైనటువంటి భాగమే రెండు. మట్టి ఉంటేనే కుండ, కుండ తయారైంది అంటేనే మట్టి, మట్టి ఆధారము కుండ ఆధేయము, కాబట్టి రెండింటికి సమానమైన భాగం ఉంటుంది. కాబట్టి మన్ను లేకుండా ఎక్కడా కేవలమైనటువంటి ఆకారమైనటువంటి ఘటం ఉండదు. కాబట్టి ఆధారం తెలిస్తే ఆధేయం తెలిసినట్టుగానే, అంటే మన్ను లేకుండా కుండలేదు, ఆకారం లేకుండా
కుండ అనరు. అందువలన మన్ను ఆకారము రెండు సమానాలే, కార్యకారణాలు కావు. నా వికారో నామ వస్తు అని కార్యరూపమైనటువంటి వస్తువు వేరేగా లేదు అని శంకర్ల వారు అంటారు భాష్యంలో. నా వికారో నామ వస్తు అంటే వికార స్వరూపమైనటువంటిది నామమే తప్పిస్తే అది ప్రత్యేకంగా ఒక వస్తువు కాదు, మట్టే వస్తువు. మట్టి నుండి ఓ వికారం తయారైంది, ఆ మట్టి యొక్క వికారం ఆ కొండ రూపంలో ఉన్నది, బాణ రూపంలో ఉన్నది, మూకుడు రూపంలో ఉన్నది, అనేక రూపాల్లో ఉన్నది. కానీ వస్తువు ఏదండి అని అంటే మట్టి. వికారము వస్తువు కాదు, వికారాన్ని వస్తువు అనరు. మృదా మృద్రూపాత్ కరణద్రవ్యాత్ కార్యద్రవ్యం ఘటాదికం అన్యత్ తత్ సమవేతం హి మృదుతి ప్రాహ తార్కికాః. అంటే లోకంలో దర్శనాలు ఉన్నాయి, మెట్లో వైదిక దర్శనాలు అని ఆరు దర్శనాలని చెప్తారు, అవైదిక దర్శనాలు అని బౌద్ధాన్ని, చార్వాకాన్ని, కాపాలికాన్ని మొదలైనటువంటి దర్శనాల్ని అవైదిక దర్శనములు అంటారు. అంటే వాళ్ళు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించరు, వేదం వాళ్ళకి ప్రమాణం కాదు. వాళ్ళు ఏకదేశ ప్రామాణ్యాల్ని తీసుకొని మాట్లాడతారు కాబట్టి వేదం వాళ్ళు పరమ ప్రమాణంగా చూడరు కాబట్టి, వాళ్ళు ఈశ్వరుడు ఉన్నాడు అని అంగీకరించరు కాబట్టి వాళ్ళని అవైదిక దర్శనములు అంటారు. ఈశ్వరుణ్ణి అంగీకరించకపోయినప్పటికీ, ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పకపోయినప్పటికీ వైశేషికుల్ని అలాగే సాంఖ్యుల్ని తార్కికుల్ని ముగ్గురిని కూడా వైదిక దర్శనం అనే అంటారు. వైశేషికులు ఈశ్వరుడు ఉన్నాడు అని అంగీకరించరు, తార్కికులు ఈశ్వరుడు ఉన్నాడు అని అంగీకరించరు. అంగీకరించకపోయినప్పటికీ వాళ్ళు దేన్ని ఆధారంగా మాట్లాడతారంటే వేదాన్ని ఆధారంగా మాట్లాడతారు కాబట్టి వాటిని వైదిక దర్శనాలనే అంటారు. అంటే వైశేషిక దర్శనం వైదికమే, సాంఖ్యము వైదికమే, తర్కము వైదికమే, యోగము వైదికమే, పూర్వమీమాంస వైదికమే, ఉత్తరమీమాంస వైదికమే. ఈ ఆరు దర్శనాలని వైదిక దర్శనములు అంటారు. అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించే దర్శనములు అంటారు. ఇవి కాకుండా మరి కొన్ని ఉన్నాయి, వాటిని అవైదిక దర్శనములు అంటారు. ఇక్కడ తార్కికుల యొక్క ప్రసక్తి తెస్తున్నారు. మృద్రూపాత్ కారణద్రవ్యాత్ కార్యద్రవ్యం ఘటాదికం అన్యత్ తత్ సమవేతం హి మృదు మృదు ఇది ప్రాహ తార్కికాః. తార్కికుడు ఏమిటంటున్నాడండి, కారణ ద్రవ్యము మట్టి, కారణం ఏమిటండి మట్టి అనేటువంటి ద్రవ్యం. మృద్రూపాత్ కారణ ద్రవ్యాత్ మట్టి రూపమైనటువంటిది కారణ ద్రవ్యం. కారణ ద్రవ్యములు అంటే వస్తువులు. తార్కికులు కొన్ని వస్తువులను అంగీకరిస్తారు, కొన్నింటిని అంగీకరించరు. దాంట్లో వాళ్ళు కారణ ద్రవ్యాన్ని అంగీకరిస్తారు. ఆ కారణ ద్రవ్యం ఏమిటండి మన్ను. కార్యము అనేటువంటిది కార్యద్రవ్యము ఘటాదికం. ద్రవ్యంలో కార్యం ఏమిటండి కుండ. అంటే కారణ ద్రవ్యము మన్ను. దేంతో తయారవుతున్నది కుండ, మన్నుతో తయారవుతున్నది కాబట్టి దాన్ని కారణ ద్రవ్యము అన్నాం. కార్యద్రవ్యము అంటే ఆకారం తయారైంది, ఆ కార్యద్రవ్యము ఆకారం ఏమిటది కుండ. అన్యత్ తత్ సమవేతం హి అంటే కారణము అంటే మట్టి నుండి కార్యము కుండ పుట్టింది, అయితే కుండ ఆకారము అవయవాలు మిగిలిన అన్ని సమవాయ సంబంధము చేత కలిగినటువంటివి. వీళ్ళు సమవాయ సంబంధము అని ఒక సంబంధాన్ని చెప్తారు. అన్యత్ తత్ సమవేతం హి మృది ఇతి ప్రాహ తార్కిక. దీన్ని సమవాయ సంబంధము చేతనే ఇవన్నీ కలిగాయి, కానీ యథార్థముగా ఇవి దాని నుండి ఏర్పడ్డవి కావు. సమ్ అవయవ సంబంధం, సమవాయ సంబంధం. ఆ సమవాయ సంబంధము చేతనే ఈ ఆకారము మొదలైనటువంటివి కలిగేయి. ఆకారము అవయవాలు అన్నీ కూడా సమవాయ సంబంధం చేతనే కలిగేయి. ఇది తార్కికుల వాదన. అంటే ఇక్కడ మట్టి అనేది వేరే ద్రవ్యము,
కుండ అనేది వేరే ద్రవ్యము, కారణం ఒక ద్రవ్యం అయితే కార్యం మరో ద్రవ్యం అవుతుందా? పూర్వపక్షంలో తార్కికులు చేసింది ఏమిటంటే రెండు వేరు వేరు ద్రవ్యాలు అన్నారు. అంటే మట్టి ఒక ద్రవ్యం అన్నారు, దాన్ని కారణ ద్రవ్యము అన్నారు. కుండని ఒక ద్రవ్యం అన్నారు, దాన్ని కార్యద్రవ్యము అన్నారు. ఈ రెండు సమవాయ సంబంధం చేత ఏర్పడ్డాయి అన్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న కలుగుతుంది, ఏమిటండి? కారణము వేరు కార్యము వేరు అవుతాయా? అంటే ఎక్కడైనా కారణ ద్రవ్యం వేరు కార్యద్రవ్యం వేరు అవుతుందా? మనం ఒక పంచె నెయ్యాలి, దేంతో నేస్తున్నాం? నూలుతో నేస్తున్నాం. నూలు కారణ ద్రవ్యము, పంచ కార్యద్రవ్యము. కార్యద్రవ్యమైనటువంటి పంచ నూలు లేకుండా ఏర్పడ్డాదా? ఈ రెండింటికి సమవాయ సంబంధాన్ని చెప్తామండి అని అంటే, వేరే ద్రవ్యం నూలు వేరే ద్రవ్యం అయితే ఆ నూలు అనేటువంటి భాగాన్ని తీసిగలగాలి. నీలు అనేటువంటి భాగాన్ని తీసామనుకోండి, పంచే లేదు. అలాగే కుండలో ఉన్నటువంటి మట్టి అనేటువంటి భాగాన్ని తీసేసామనుకోండి, కొండే లేదు. సమవాయ సంబంధం అంటే రెండుటికి కూడా ప్రాధాన్యం ఉండాలి. రెండిటికీ ప్రాధాన్యం ఉంటే మట్టిని తీసేద్దామండి, ప్రధానమైనటువంటి మట్టిని తీసేద్దాం. ప్రధానమైన కుండ ఉండాలి కదా, మట్టి తీసేస్తే కుండ ఉండాలి కదా? ఉండదు. ఎందుకు ఉండదండి? అంటే కారణము నుండే కార్యం ఉద్భవిస్తుంది, కానీ కారణము కార్యము వేరే ద్రవ్యములు కావు. కారణము కార్యము వేరే ద్రవ్యములు కావు. కానీ తార్కికులు కారణము ద్రవ్యము వేరు కార్యద్రవ్యము వేరు అని వాదిస్తారు. స్వయుక్త్యాసౌ తథా బ్రూతే నత్వేతల్లోక సమ్మతం. తార్కికులు వాళ్ళ యుక్తి చేత, వాళ్ళ స్ఫురణ చేతను, స్వయుక్త్యా అసౌ తథా బ్రూతే, తార్కికుడు వాళ్ళ యొక్క యుక్తి చేతను ఇలా మాట్లాడుతున్నాడు. ఏదో ఒకటి, ఇప్పుడు దర్శనాలన్నీ కూడా వేదాంత దర్శనాన్నే చెప్పవు. అలా చెప్పేస్తే వేదాంతాన్ని అన్నీ చెప్పేసే అనుకోండి, మరి ఇన్ని దర్శనాలే పుట్టవు కదండి. వైశేషికులు అనువాదాన్ని చెప్తారు, సాంఖ్యులు సాంఖ్యవాదాన్ని చెప్తారు, తార్కికులు ద్వైతాన్ని మాట్లాడతారు, పూర్వమీమాంసలు కర్మని మాట్లాడతారు, యోగులు యోగాన్ని మాట్లాడతారు. ఇవన్నీ కూడా వేదాంతాన్నే ఒకవేళ మాట్లాడే అనుకోండి, అప్పుడు మరి వేదాంతం వేరేగా మనం చెప్పుకోకర్లేదు, అదే వేదాంతం అయిపోతున్నాం. ప్రారంభ వేదాంతం అలా ఉండదు ఎప్పుడు. ప్రారంభవాదం వేరేగా ఉంటుంది, పరిణామవాదం వేరేగా ఉంటుంది, సిద్ధాంతవాదం వేరేగా ఉంటుంది. మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, అంటే ఉదాహరణకు మీకు చెప్తున్నాను, రామాయణంలో రాముడు కథ చెప్తున్నాను చిన్నపిల్లడికి, ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లడికి రామాయణం కథ మనం చెప్తున్నాం. రాముడు అహల్యని రక్షించాడు అని చెప్తాం. అహల్యని రక్షించాడు అని అంటే ఎలా గురువు గారు అని అడిగాడు. ఏమీ లేదురా నాయన, ఆ గౌతముడు భార్య ఇంద్రుడు అనేటువంటి వాడు ఆమెను కోరుకున్నాడు, ఆ గౌతముడు వాళ్ళిద్దరినీ చూసి శపించాడు, గౌతమిని రాయి అహల్యని రాయి అయిపోమని శపించాడు. ఆ రాముడు వచ్చి ఆ రాయి అయిపోయినటువంటి అహల్యని సీతగా మార్చేశాడు అని కథ చెప్పాం. అయితే అప్పుడు ఏమిటంటాడు ఆ చిన్నపిల్లడు బుర్రలోకి, ఏమిటి ఆలోచన వస్తుంది, ఓహో పాపాలు చేసినా రాముడు రక్షించేస్తాడు, మనం తప్పుడు పనులు చేయొచ్చును అనుకుంటాడు. కానీ అదే పిల్లాడు కొంతకాలం పోయిన తర్వాత, రామాయణం చదివిన తర్వాత, ఆర్య యొక్క పాతివ్రత్యము, ఇంద్రుడంటే ఏమిటి, ఇవన్నీ వాడికి అర్థమైన తర్వాతను, ఓహో ఇది నేను నేర్చుకున్నటువంటి తప్పు అని తెలుసుకుంటాడు. వాడు ఆరంభవాదంలో వాడికి ఏది తెలియదో పరిణామవాదంలో వాడికి అది తెలుస్తుంది. పరిణామవాదంలో తెలియనటువంటి విషయాలు సిద్ధాంతీకరించేటువంటి సమయానికి స్ఫుటం అవుతాయి. అందుకోసమే వాదాలు పరిణతి చెందాలి, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి ఏర్పడతాయి. ఇక్కడ ఏమిటన్నాడు, తార్కికులైనటువంటి వాళ్ళు రెండు ద్రవ్యాలు చెప్పారు, కారణ ద్రవ్యం వేరు కార్యద్రవ్యం వేరు అన్నారు. అలా ఉండవు, రెండు ద్రవ్యాలు ఎలా ఉంటాయి? ఒకవేళ కారణ ద్రవ్యం వేరు అంటే ఆ కారణాన్ని తీసేసామనుకోండి, కార్యం ఉంటుందా? కొండలో కారణ ద్రవ్యం మన్ను, ఆ మన్నును తీసాం, కొండ ఉంటుందా? కొండలో మట్టిలో ఉన్నటువంటి
కుండ అనేటువంటి దాన్ని తీసాం. కుండ ఉంటుందా? రెండు కలిపే ఉంటాయి, కారణము కార్యము కలిపే ఉంటాయి. కారణము కార్యము వేరువేరుగా ఉండవు. వాళ్ళు ఏవో కొన్ని యుక్తుల్ని చెప్పి, అంటే ఇలా చెప్పొచ్చును అలా చెప్పొచ్చును అని మాట్లాడతారు. అందుగురించే సాధారణంగా భగవత్పాదుల వారు తార్కికుల్ని ఖండిస్తూ ఉంటారు. ఎందుకు ఖండిస్తారంటే, ఏవో కొన్ని యుక్తులు చెప్తారు కానీ అవి యథార్థములు కావు. స్వయుక్త్యా అసౌ తథా బ్రూతే. వాడు స్వయుక్తి చేతను, తన యొక్క యుక్తుల చేతను ఆ విధంగా చెప్తున్నాడు కానీ, నత్వేతల్ లోక సమ్మతం, అది లోకం అంగీకరించదయ్యా, లోకం అటువంటి విషయాన్ని అంగీకరించదు. ఘటే మృదహా పృథక్భూతే కీదృక్తత్వముదీర్యతాం. ఘటే మృదహా పృథక్భూతే, ఘటము కన్నా మట్టి వేరైతే, మట్టి వేరు కుండ వేరు అయితే కీదృక్తత్వముదీర్యతాం. కొండ ఏ తత్వమో చెప్పవయ్యా. కొండ మన్ను కాదు అన్నావు, మరి ఏ తత్వం? బంగారం తత్వమా, లోహతత్వమా, ఆ రెండూ కాదా? మరి ఏ తత్వం అది? ఏ తత్వం అవుతుంది? కొండలో ఉన్నటువంటి మన్ను తీసేశావు, మట్టి అనేటువంటి తత్వాన్ని తీసావు. తీసేస్తే మరి కొండ ఏ తత్వం అవుతుందయ్యా? ఘటే మృదహ పృథక్భూతే, ఘటమునందు మన్నుని వేరు చేస్తే కీదృక్తత్వముదీర్యతాం. నువ్వేమిటని తత్వాన్ని చెప్తావయ్యా? వాచైవారభ్యతే కింబా పృథగా నీయతే వద. వాచైవారభ్యతే తత్వం కించిన్న స్యాత్ ఖపుష్పవతు. మృత్యు ఘటము అన్నటువంటివి ఏ ప్రాతిపదికన నువ్వు చెప్తున్నావు? వాచాయేవ ఆరభ్యతే కిం, మాట మాత్రం చేతనే మట్టి వేరు కుండ వేరు అంటున్నావా? లేక పృథగానీయతే వద, అవి వేరు వేరు అని నువ్వు తెలిసి చెప్తున్నావా? మాట మాత్రంగా మట్టి వేరు, మట్టి అనేటువంటి పదం వేరు, కుండ అనే పదం వేరు కాబట్టి అది వేరు ఇది వేరు అని చెప్తున్నావా? లేకపోతే మన్నులో ఉన్నటువంటి పదార్థాన్ని, కుండలో ఉన్నటువంటి పదార్థాన్ని తెలిసి వేరు వేరు అని చెప్తున్నావా? చెప్పబోయా. ఇప్పుడు బంగారం ఆభరణం చేయించాం, బంగారాన్ని ఇచ్చాం, వాడికి ఒక వడ్డాణం చెయ్యి, ఒక జడ చెయ్యి, ఒక గొలుసు చెయ్యి, గాజులు చెయ్యి, ఒక దండబంకీ చెయ్యి అని వాడికి ఒక కేజీవో అర కేజీవో బంగారం ఇచ్చాం. వాడు ఈ వస్తువులన్నీ చేశాడు. ఈ వస్తువులన్నీ చేస్తే ఏమండి, ఇప్పుడు ఇక్కడ వడ్డాణము అనేటువంటిది బంగారము కాదండి. బంగారము కాదు, బంగారము వేరే ద్రవ్యము, వడ్డాణము వేరే ద్రవ్యము. నువ్వు ఇచ్చినప్పుడు కేజీ బంగారము అర కేజీ బంగారము ఇచ్చావు, ఆ ఇచ్చింది నువ్వు బంగారమే ఇచ్చావు, దాంతోనే వాడు ఇవన్నీ చేశాడు. ఇప్పుడు నువ్వు ఆ బంగారాన్ని వేరు చేసి నువ్వు ఇచ్చినటువంటి అర కేజీ బంగారాన్ని నువ్వు తీసుకో. ఇప్పుడు అక్కడ వడ్డాణం ఉందా? అక్కడ జడ ఉన్నాదా? అక్కడ గొలుసు ఉన్నాదా? అక్కడ గాజులు ఉన్నాయా? ఏమయ్యా, నువ్వు పేరుని వేరేగా చెప్తున్నావా, వస్తువుని వేరేగా చెప్తున్నావా? ఏమయ్యా, బాచైవ ఆరభ్యతే కింబా పృథగా నీయతే వదా. మాట మాత్రంగా మన్ను వేరు కుండ వేరు అంటున్నావా? లేదు, నిజంగానే మన్ను వేరు కుండ వేరు అని ఆలోచిస్తున్నావా? బాచైవ ఆరభ్యతే తత్వం లే, అంటే ఘటము మట్టి కంటే వేరుగా చూపించడానికి వీలవుతుందా? నువ్వు చూపించగలవా? ఘటాన్ని కుండని మట్టి కన్నా వేరుగా నువ్వు చూపించడానికి వీలవుతుందా? వాచైవ ఆరభ్యతే, మాట మాత్రం చేతనే చెప్తున్నాను అని ఒకవేళ అన్నావు అనుకో, మట్టి అనేటువంటి పేరు వేరండి, కొండ అనే పేరు వేరండి, అందువల్ల నేను మట్టి ఒక పదార్థము అన్నాను, కొండ ఒక పదార్థము అన్నాను, రెండు వేరు వేరు అని చెప్తున్నాను అంటే, తత్వం కించిన్న స్యాత్, ఘటము యొక్క ఆధార తత్వము మట్టి ఉండదా? ఏమయ్యా, దాని తత్వం ఉంటుందా ఉండదా? తత్వం కించిన్న స్యాత్, దానికి ఉండవలసినటువంటి తత్వం ఉండదా? ఏమయ్యా, కపుష్పవతు, ఆకాశంలో పువ్వు లేదు అని చెప్పినట్టుగా, ఆకాశ పుష్పాలు లేవు అని చెప్పినట్టుగా, మట్టి లేనటువంటి కుండ ఎలా ఉంటుందండి? తత్వమేదో చెప్పడానికి కొద్దిగా కూడా వీలు కాదు. ఆకాశ పుష్పము అనేటువంటిది ఎలాగైతే ఉండదో, అలాగే నువ్వు చెప్పినట్టుగా మట్టి లేని కుండ ఉండదు, బంగారం లేని ఆభరణం ఉండదు, లోహము లేనటువంటి వస్తువు ఉండదు.
మృగతృష్ణాంభసి స్నాత సపుష్పకృత శేఖర వంధ్యాపుత్ర ఇతి ప్రోక్త నిస్తత్వమఖిలం ఖలు. లోకంలో తత్వం తెలియకుండా మనం వస్తువుని గురించి మాట్లాడకూడదు, పేర్లు మాట్లాడకూడదు, వస్తువుని తత్వాన్ని మాట్లాడాలి. రామ తత్వాన్ని మాట్లాడాలి, పేరు మాట్లాడకూడదు. కృష్ణ పేరు మాట్లాడకూడదు, తత్వాన్ని మాట్లాడాలి. నరసింహ తత్వాన్ని మాట్లాడాలి, పేరు మాట్లాడకూడదు. పేరు మాట్లాడితే నరసింహుడు వేరు, కృష్ణుడు వేరు, రాముడు వేరు. అంటే పరమాత్మ అనేక రకాలుగా ఉన్నాడా? లేడు. పరమాత్మ తత్వం ఒక్కటే. పరమాత్మ తత్వం ఆయా కార్యముల యందు వేరు వేరేగా ఉన్నారు. ఒక్కొక్క కార్యమునందు హిరణ్యకశిపు వధ అనేటువంటి కార్యమునందు నరసింహునిగా ఉన్నాడు. బలి చక్రవర్తిని అణగద్రొక్కుట యందు వామనుడుగా ఉన్నాడు. రావణ వధ యందు రాముడుగా ఉన్నాడు. భూభార నివారణలో కృష్ణుడుగా ఉన్నాడు. అంటే ఆయా కారణములు కారణమైనటువంటి తత్వం ఒక్కటే కాదు, ఆయా కార్యములలో వేరుగా ఉన్నారు. చెయ్యవలసినటువంటి పనిని బట్టి వేరేగా ఉన్నారు. ఉన్నది ఒక్కటే, ఉన్నది వేరు కాదు, ఉన్న వస్తువు వేరు కాదు. అలాగే ఇక్కడ ఏమిటంటున్నాడంటే, నిస్తత్వం అఖిలం ఖలు, లోకంలో తత్వం లేదని చెప్పాలయ్యా. మృగతృష్ణ అంభసి స్నాత సమస్తమైనటువంటి కార్యములు కూడా నిస్తత్వం, మూలాధార శూన్యములు, తత్వము లేనటువంటివి కలు కదా. అంటే మూలమైనటువంటి ఆధారం ఏ వస్తువుకి ఉండదా? ఆధార శూన్యాలు అవుతాయి కదా. ఎలాగండి అని అంటే, మృగతృష్ణ అంభసి స్నానం, ఏమంటే అండమావుల్లో స్నానం చేశానండి, నదిలో స్నానం చేస్తాడు, సముద్రంలో స్నానం చేస్తాడు, నూతిలో స్నానం చేస్తాడు. ఎండమావుల్లో ఎలా స్నానం చేస్తాడండి? ఎండమావుల్లో నీళ్లే లేవు, ఆడు స్నానం ఎలా చేస్తాడు? తత్వమే లేనటువంటి చోట కుండ ఎలా ఉంటుంది, ఆభరణం ఎలా ఉంటుంది? కపుష్పకృత శేఖరాహ, ఏమంటే బుర్ర మీద నేను పువ్వులు దండ పెట్టుకున్నానండి. ఏం పువ్వులు దండ పెట్టుకున్నారండి? ఆకాశ పుష్పముల దండ పెట్టుకున్నానండి. అక్కడ ఆకాశంలో పుష్పాలే లేవు. ఆకాశంలో పుష్పాలు లేకపోతే ఆకాశ పుష్పాల యొక్క దండ ఎలా పెట్టుకున్నావయ్యా? వంధ్యాపుత్ర ఇతి ప్రోక్త. వంధ్యాపుత్రుడు అంటే గొడ్రాలకి కొడుకు. గొడ్రాలకి కొడుకు ఎలాగండి? అసలు గొడ్రాలకి పిల్లలే లేరు కదా, వీడు గొడ్రాలు కొడుకు అని చెప్పి అవ్వడం. అంటే గొడ్రాలు కొడుకే లేనప్పుడు వాడు పుట్టడమే కొడుకు ఎలాగవుతాడండి? కాబట్టి నువ్వు చెప్తూ ఉన్నది ఎలా ఉన్నదంటే, ఈ తత్వం లేదు అని అంటే నిస్తత్వం అఖిలం కలు, అన్ని కార్యములు కూడా తత్వము లేనటువంటివే అయిపోతాయ్యా. ఏ కార్యానికి కూడా తత్వం ఉండదయ్యా. కాబట్టి వృధగా నయనం కర్తుం ధీమతామపి ధీమతాపి నశిక్యతే అతో అనృతో ఘటో నైవ సత్య ఇత్యభ్యుపేయతాం. మట్టిని వేరుగా చూపించడం వీలు కాదు. వృధగ ఆనయనం కర్తుం ధీమత అపి నశక్యతే, ఎంత బుద్ధిమంతుడైనటువంటి వాడైనా కుండని వేరే చేసి మట్టిని వేరు చేయడం అన్నటువంటి సాధ్యం కాదు. మట్టిని వేరు చేసి కుండని వేరు చేయడం అన్నటువంటిది ఎంత బుద్ధిమంతుడు ఎంత తెలివైనటువంటి వాడైనా సాధ్యం కాదు. వృధగానయనం కర్తుం ధీమత అపి నశక్యతే అతో అనృతో ఘట. అందువలన ఘటము కొండ అనృతము అయదార్థము. మరేమిటండి? సత్య ఇత్యభ్యుపేయతాం నైవ సత్య ఇత్యభ్యుపేయతాం. ఘటము యథార్థము కాదు అని తెలుసుకో. మరి ఏది సత్యం? మృత్తికే చేవ సత్యం, మట్టే సత్యం అని తెలుసుకో. కొండ అసత్యం. అసత్యం అంటే లేదు అని కాదు అర్థం. అసత్యము అంటే వికార రూపము మాత్రమే. అది కొండవచ్చు, బాణవచ్చు, మూకుడవచ్చు, మరోటవచ్చు, మరోటవచ్చు, ఏదైనా పేరుతో ఉండొచ్చును. ఆచారంభో వికారో నామధేయం. వికారానికి ఉండేటువంటి పేరు మాత్రమే కాబట్టి అది యథార్థము కాదయ్యా. యథార్థం ఏమిటండి అని అంటే మట్టే యథార్థమయ్యా. యథార్థంగా ఘటం అనేటువంటిది అనృతో ఘట నైవ సత్యం ఇతి సత్య ఇత్యభ్యుపేయత.
అది సత్యము కాదు అని ఖచ్చితంగా తెలుసుకోవయ్యా అన్నాడు. సమవాయస్త్వయా ప్రోక్త ఆరోపం బ్రూమహే వయం స్థానో ఆరోపితో చ్వర యథా మృది ఘటస్తదా. నువ్వు సమవాయ సంబంధాన్ని చెప్తున్నావు, మేమేమో ఆరోపాన్ని చెప్తున్నాం. ఆరోపానికి సమవాయ సంబంధానికి తేడా, మాటలే తేడా అండి, మాటలే. వాళ్ళు సమవాయ సంబంధం అంటారు, అంటే మట్టికి ప్రాధాన్యం ఉండాలి, ఘటానికి ప్రాధాన్యం ఉండాలంటారు. రెండింటికి ప్రాధాన్యం ఎలా ఉంటుంది? ఒకటానికే ప్రాధాన్యం ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. సమవాయ త్వయా ప్రోక్త, నీ చేతన సమవాయ సంబంధము చెప్పబడ్డాది. వయం ఆరోపం బ్రహ్మహే, మేము ఆరోపణ అని చెప్తున్నాము. ఎలాగండి అంటే, స్థానం ఆరోపితో త్వరహ. ఒక మొద్దున్నారు, ఒక చెట్టు, ఎండిపోయినటువంటి చెట్టు మొద్దున్నారు. ఆ మొద్దు మన పెరట్లో ఉన్నారు. ఆ మొద్దును చూసాం, దొంగవాడు అనుకున్నాం. ఎందుకంటే దొంగవాడు కూడా కదలడు మెదలడు, ఆ మొద్దు కూడా కదలడం లేదు మెదలడం లేదు. ఆ మొద్దు ఎందు మేము ఆరోపణ చేసాం దొంగవాడు అనేటువంటి. నువ్వేమిటంటావు? ఆ మొజ్జుకి దొంగవాడికి సమవాయ సంబంధం చెప్తానంటావు. దొంగవాడికి మొజ్జుకి సమవాయ సంబంధం కుదురుతుందా? ఎందుకు కుదరదు? ఒకటేమో వచ్చింది, కర్రతో చేయబడినటువంటి ఒకటి శరీరము. ఈ రెండింటికి సామాన్యం సామ్యం ఎలా కుదురుతుంది? కుదరదు కదా. రెండు కుదరనటువంటి వాటికి సమవాయ సంబంధం ఎలా నువ్వు చెప్తావు? చెప్పలేవు కదా. నువ్వు చేస్తూ ఉన్నటువంటి పని కూడా ఏమిటంటే, నువ్వు ప్రతి చోట సమవాయ సంబంధాన్ని చెప్తానంటున్నావు, కానీ సమవాయ సంబంధము కుదరదు. ఎలాగైతే మొజ్జు ఎందు దొంగవాడిని ఆరోపణ చేశామో, యథా మృది ఘటస్తథా, మట్టి ఎందు కుండని కూడా మేము అలాగనే ఆరోపణ చేస్తున్నాము. మట్టి ఎందు కుండ ఆరోపించబడుతున్నది, కానీ మట్టి కుండ కాదు. మన్ను వేరు పదార్థం, దాని ఎందు కుండ అనేది ఆరోపించబడుతున్నది. ఆ పరమాత్మ వేరు, పరమాత్మ ఎందు జగత్తు అనేది ఆరోపించబడుతున్నది అంటున్నాం, ఆరోపణ అంటున్నాం. కానీ జగత్తు యొక్క లక్షణాలు పరమాత్మకి మనం అన్వయించలేం కదా. కుండ గుండ్రంగా ఉన్నది, పేక దగ్గర సన్నంగా ఉన్నది, ఆ కంఠంలా ఉన్నది, ఇవన్నీ మట్టికి ఉంటాయా? మట్టికి వీటన్నిటినీ మనం చెప్పలేము, ఈ లక్షణాలు చెప్పలేము. మట్టి ఎందు ఇవన్నీ ఆరోపించబడుతున్నాయని చెప్పగలం, కానీ మట్టికి లక్షణాలు ఉన్నాయి అని చెప్పలేము. కాకపోతే మన్నును వేరు చేస్తే కొండ ఉండదు కాబట్టి, మన్ను ఆధార భాగము కాబట్టి, ఆధార భాగాన్ని మనం వేరు చెయ్యలేం కాబట్టి అమృతం కొండ, యథార్థము మట్టి అని తెలుసుకో అని చెప్తున్నారు. దయాది చేత సమవాయ సమవాయ సంబంధం అంటే మట్టి ఎందు సమవేతమని చెప్పబడ్డాది. వయం మేము ఆరోపణ మాత్రమే అంటున్నాము, ఆరోపం బ్రూమహే. తార్కికుల ఉద్దేశంలో మట్టి ఎందు కుండకు సమవాయ సంబంధం ఉన్నది. వేదాంతుల దృష్టిలో మట్టి ఎందు కుండ ఆరోపించబడుతున్నది. ఎలా అంటే, తాణవ్ మో ఒక మొజ్జునందు సారహ దొంగ యథా ఆరోపిత, ఎలా ఆరోపించబడ్డాడో. యథార్థంగా దొంగలేడు, అక్కడ ఉన్న మొజ్జును చూసి దొంగ అంటున్నారు. అలాగనే తథా మృది మృత్యునందు ఘటహ కుండ కూడా ఆరోపిత, ఆరోపించబడ్డాది. యథార్థంగా కుండ ఉండదండి, కుండ అనేది ఆరోపణ మాత్రమే. ఆరోపణకే పేర్లు తప్పిస్తే యథార్థమైనటువంటి మట్టికి పేర్లు ఉండవండి అని చెప్తున్నారు. ఆరోపాత్ పూర్వం ఊర్ధ్వంచ తదభావాత్ అసత్యత, ఆదౌ అంతేతయన్ నాస్తి వర్తమానేపి తత్తథ. తార్కికుల యొక్క వాదాన్ని ఖండించడానికి మరో మాట చెప్తున్నారు ఆయన. ఏమిటంటే, ఏమండి మనం యుక్తులు మాట్లాడేటప్పుడు ఆరోపాత్ పూర్వం ఊర్ధ్వంచ తదభావాత్ అసత్యత, నువ్వు కుండ అనేటువంటిది ఆరోపణ చెయ్యక ముందర కుండ లేదు, ఆ కుండ నశించిన తరువాత కూడా కుండ లేదు, కుండ అనేటువంటిది ఒకటి ఆరోపణ చేసావు, ఇదిగో ఇక్కడ కుండ ఉన్నది అన్నావు.
నువ్వు ఎక్కడికో వెళ్ళొచ్చో, ఆ కొండ లేదు. ఏమైందయ్యా అంటే కొండ విరిగిపోయింది అన్నారు. కొండ విరిగిపోయినప్పటికీ మన్ను ఉన్నది, ఆ కొండ చెయ్యక ముందర కూడా మన్ను ఉన్నారు. మన్నైతే రెండు సమయాల్లోనే ఉన్నారు, కానీ కొండ మాత్రం చెయ్యబడ్డ తర్వాతే ఉన్నది, విరిగిపోక ముందే ఉన్నది. అందువలన ఆరోపాత్ పూర్వం, కొండ అనేటువంటి ఆరోపణ జరగక ముందు, ఊర్ధ్వంచ అంటే కొండ బద్దలైనటువంటి తరువాత, తదా భావాత్, ఆ కొండ లేదు, కొండ ముందు లేదు తరువాత లేదు, కొంతకాలం మాత్రమే ఉన్నది. అందువలన అసత్యత అది సత్యము కాదు. ఆదౌ అంతేచ యన్నాస్తి, ఆదౌ ముందు అంతేచ చివరియందు, ముందు లేదు చివరం లేదు, వర్తమానేపి నత్తథా తత్ తథా, అది వర్తమానంలో కూడా లేనట్టుగానయ్యా. ఎప్పుడైతే ముందు లేదో తరువాత లేదో, మొన్న ఇప్పుడు కూడా అది లేనటువంటిదే, అది ఆరోపించబడినటువంటిదే, అది వికారమే తప్పిస్తే అది యథార్థము కాదు. ఎందుకంటే ముందు మన్నే ఉన్నది, కొండగా మారింది, తరువాత కొండ బద్దలైపోయి మన్నుగారే మారింది, కాబట్టి మన్నే ఉన్నది. కొండ అన్నటువంటిది ఆరోపణ మాత్రమే, కొండ అనేటువంటిది వర్తమానంలో ఆరోపించబడినటువంటి విషయమే తప్పిస్తే యథార్థము కాదు. ముందు లేనటువంటిది, చివర లేనటువంటిది, వర్తమానమునందు కూడా లేనటువంటిది. ఆదౌ అంతేత యన్నాస్తి, ప్రారంభమునంది లేనటువంటిది, చివర లేనటువంటిది, వర్తమానేపి తత్తథా, వర్తమానంలో కూడా అది లేనటువంటిదే అవుతుంది. అది ఉన్నటువంటిది కాదు, అది ఆరోపణ మాత్రమే. ఘటం కనిపిస్తూ ఉన్నా అది ఆరోపణ మాత్రమే. కాలత్రయానుగహ స్థాణు సత్యో సత్యో మృత్యతధీక్ష్యతాం, సత్యాందృతే చ మిథునీకృత్య కుంభ ఇతి ఇర్యతే. మరి ఎలాగండి, కొండ ఉన్నది కదా, చూస్తున్నాం కదా, చూస్తూ ఉన్న కొండను మీరు లేదు అని అంటే ఎలాగండి అంటే, కాలత్రయానుగహ స్థాణు, మ్రోడు మూడు కాలాల్లోనే ఉన్నది, మొచ్చు మూడు కాలాల్లోనే ఉన్నది, అది ఎండిపోయి ఉన్నది, ఎండక ముందు అది ఉన్నది, చివరిని ఉన్నది, అది ఎప్పుడు ఉన్నది. అంటే భూత భవిష్యత్ వర్తమానాల్లో ఆ మొజ్జు ఉన్నది, కానీ దొంగవాడు అనేటువంటి భావం మాత్రం ఆ రాత్రి వేళ ఆ మొజ్జును చూసినప్పుడే కలిగింది, కానీ ఉదయం లేచి చూస్తే ఏ దొంగ లేడురా, మన మొజ్జునే దొంగ అనుకున్నాము అని అనుకుంటున్నాడు. అంటే అది భూతకాలంలోని దొంగలేడు, భవిష్యత్ కాలంలోని దొంగలేడు, రాత్రి అజ్ఞానంతో ఆరోపణ చేసినప్పుడు మాత్రమే ఉన్నాడు. అందువలన ఆ దొంగవాడు అనేటువంటిది ఆరోపణ మాత్రమే. అందువలన సత్య సత్యము తథా, ఆ విధంగానే మృత్య మన్ను కూడా సత్య సత్యమని ఈక్ష్యతాం, తెలుసుకో. మన్నే ముందరా ఉన్నది, మన్నే తర్వాత ఉన్నది, కొండ మధ్యన వచ్చింది, మధ్యనే పోయింది, కాబట్టి కొండ ఆరోపణ మాత్రమే, మన్ను మాత్రమే ముందు చివరిని కూడా ఉన్నది, కాబట్టి అదే సత్యమని తెలుసుకో. సత్యానృతే చ మిథునీకృత్య, సత్యమైనటువంటి మట్టిని అనృతమైనటువంటి కుండను కలిపి ఏకం చేస్తే కుంభ ఇతీర్యతే, కుండ అని మనకి తెలుస్తున్నాను, సత్యమైనటువంటి మట్టిని దాంట్లో పెట్టి కుండ అనేటువంటి ఆకారాన్ని కల్పిస్తే అది కుండ అని మనం అంటున్నాం. సత్యమైనటువంటి మట్టి కాని దాంట్లో లేకపోతే కుండ అనేటువంటి ఆకారమే ఏర్పడదు, అందువలన కుండ అనేటువంటిదే ఉండదు. కాబట్టి సత్యమైనటువంటిది ఉంటేనే ఆకారం ఆరోపణ అనేటువంటిది ఉంటుంది, కాబట్టి సత్యానృతే చ మిథునీకృత్య, రెండు కలిస్తేనే కొండ అయింది, సత్యము అనృతము. ఇప్పుడు ఏమండి జగత్ ఎలా ఏర్పడ్డాదండి, పరమాత్మ యందు ఆరోపణ జరిగితేనే జగత్ ఏర్పడ్డా, జగత్తు లేదు, జగత్ ఆరోపణ. ఆరోపణ ఎవరి యందు, పరమాత్మ యందు. పరమాత్మ సత్యము, ఆరోపణ అసత్యము. ఆరోపించబడినటువంటిది అసత్యము, సత్యము పరమాత్మ, ఆ రెండు కలిస్తేనే జగత్తు అని అంటున్నాం. జగత్తుకి చైతన్యం ఎలా వచ్చింది, పరమాత్మ యందు ఆరోపించబడ్డాది కాబట్టి. ఇతరమైనటువంటి వస్తువులు ఏందో ఆరోపిస్తే చైతన్యం వస్తుందా, రాదు కదా. కాబట్టి జగత్తు అనేటువంటిది పరమాత్మ ఏందో ఆరోపించబడ్డాది కాబట్టి
చైతన్యవంతంగా నీకు కనిపిస్తున్నది. ఆరోపణ అనేటువంటిది మట్టి ఎందు చేశాం కాబట్టి కొండ అంటున్నాం. మట్టి లేకపోతే కొండ లేదు. మట్టి అనేటువంటిదే సత్యము, యథార్థంగా ఉన్నటువంటిది మట్టి. కొండ అనేటువంటిది ఆరోపణ మాత్రమే. పరమాత్మే సత్యము, జగత్తు ఆరోపణ మాత్రమే. శబ్ద ప్రత్యయ కార్యాన్ని సంతి మృద్ఘటయో పృథక్, స్థానౌ చోరేచ దృష్టాని పృథక్తాని తథాత్ర చ. ఏమండి ఇది? మన్ను అన్నటువంటి పదం ఇక్కడ అన్నారు, అక్కడ ఘటము అన్నారు, లేకపోతే కుండ అన్నారు, ఆ కుండ అన్నారు, లేకపోతే బాణ అన్నారు, లేకపోతే మూకుడు అన్నారు. ఇన్ని పేర్లు ఉన్నాయి కదండి. అంటే శబ్ద ప్రత్యయ కార్యాన్ని, శబ్దము అంటే పదం, ప్రత్యయము అంటే దాని ఎందు నమ్మకం కలిగించేటువంటిది, గుర్తింపజేసేటువంటిది, ఆ శబ్దాన్ని గుర్తింపజేసేటువంటిది, అటువంటి కార్యాలు మృద్ఘటయో పృథక్ సంతి, మట్టికి వేరేగా ఉన్నాయి, ఘటానికి వేరేగా ఉన్నాయి. అంటే పదముల యొక్క నమ్మకాన్ని కలిగించేటువంటి, పదాన్ని గుర్తింపచేసేటువంటి కార్యములు అనేకాలు ఉన్నాయి. అంటే మన్ను అనేటువంటి తెలియటం కోసం అనేకమైనటువంటి పదాలు ఉన్నాయి. అలాగే మట్టితో తయారయ్యేటువంటి వస్తువుల్ని తెలియచేసేటువంటి పదాలు కూడా అనేకమైనటువంటి పదాలు ఉన్నాయి. శబ్ద ప్రత్యయ కార్యాన్ని మృద్ఘటయో పృథక్ సంతి, వేరు వేరుగా ఉన్నాయి. దీన్ని మన్ను అని చెప్పేటువంటి పదాలు వేరేగా ఉన్నాయి, కుండ బాణ మూకుడు అని చెప్పే పదాలు వేరేగా ఉన్నాయి. తాణవు చోరేచ దృష్టాన్, అలాగే మూడునందు, అలాగే దొంగబాణి ఎందు పృథక్వాన్ని వేరువేరుగా దృష్టాన్ని చూడబడుతున్నాయి. దొంగవాణ్ణి నల్లగా ఉన్నాడు, దుఃఖలా ఉన్నాడు, ఆ ఏదో బుర్రమే జుత్తు లేదు, గుండులా ఉన్నాడు, బాగా పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, ఇవన్నీ లక్షణాలు దొంగవాణి అని చెప్పాం. అవన్నీ స్థాణువునందు కూడా చెప్పాం. స్థాణు అంటే మొజ్జు, మొజ్జు కూడా దుఃఖలా ఉన్నది, మొజ్జు కూడా పొడుగ్గా ఉన్నది, పొట్టిగా ఉన్నది, మొజ్జు కూడా గుండులా ఉన్నది, ఇవన్నీ చెప్పాం. మొజ్జుకి అనేకమైనటువంటి పదాలని వాడాము, చోరుడికి అనేకమైనటువంటి పదాలు వాడాము. ఇలా పదాలని వాడినంత మాత్రాన మొజ్జు చోరుడు కాదు, మొజ్జు దొంగ కాదు. అలాగే పదాలు వేరువేరుగా వాడినంత మాత్రాన కుండ మన్ను కాదు, యథార్థము కాదు, కుండ యథార్థం కాదు. ఎందుకంటే మట్టికి వేరువేరేగా పదాలు ఉండొచ్చును, కుండకి వేరువేరేగా పదాలు ఉండొచ్చును, వాచారంభణం వేరువేరేగా ఉండొచ్చును, దీనికి వేరువేరేగా ఉండొచ్చు, దానికి వేరువేరేగా ఉండొచ్చు, పృథక్తం ఉండొచ్చు. స్థానవు చోరేచ దృష్టాన్ని పృథక్తాన్ని తథాత్ర చ. అలాగే ఇక్కడ కూడా ఎలాగైతే దొంగవాడి ఎందు మొజ్జు ఎందు అనేక రకాలైనటువంటి వేరువేరు లక్షణాలు చెప్తున్నామో, అలాగే కుండ ఎందు మట్టి ఎందు కూడా వేరువేరు శబ్ద ప్రత్యయ గోచరాలు, అంటే పదాల చేత చెప్పబడేటువంటి విషయాలు అనేకాలు ఉండొచ్చును. ఎన్ని ఉన్నప్పటికీ కూడా సత్యమైనటువంటిది మట్టి, మట్టి నుండి ఆకారమైనటువంటి కుండ ఏర్పడ్డాది అనే చెప్పాలి, కానీ అంతకన్నా వేరేగా చెప్పడానికి వీలు కాదు. మృత్యు అనేటువంటి శబ్దం దాని ప్రత్యయం వస్తు కారణత్వం, కార్యం కుండ, కుండ అనేటువంటిది శబ్దము దాని లక్షణం. ఇలాగ మన్నుకి దాని కార్యానికి కూడా వేరు వేరే అయినటువంటి శబ్ద లక్షణాలు ప్రత్యయాలు ఉన్నాయి. ఎన్ని ప్రత్యయాలు ఉన్నప్పటికీ కూడా కారణమైనటువంటి మన్ను యథార్థము, కార్యమైనటువంటి కొండ అయథార్థం, అలాగే కారణమైనటువంటి మొజ్జు యథార్థము, కార్యమైనటువంటి చోరుడు అయథార్థం. ఆరోపణ మాత్రమే కానీ యథార్థము కాదు. ద్వివిధ వ్యవహారస్య సద్భావేపి వివేకిన సత్యాయాం మృతి తాత్పర్యం నానృతిస్తి నానృతిస్తి ఘటాదికి. రెండు రకాలైనటువంటి వ్యవహారాలు ప్రవర్తిస్తున్నాయి. సద్భావేపి సత్తునందు రెండు ఉన్నాయి. ఏమండి? మృత్యు అనేటువంటి భావము ఉన్నది, కుండ అనేటువంటి భావము ఉన్నది. అయితే
రెండు రకాలైనటువంటి భావములు ఉన్నప్పటికీ వివేకిన బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు సత్యాయాం మృది తాత్పర్యం, సత్యమైనటువంటి మట్టి ఎందే తాత్పర్యం కలిగినటువంటి వాళ్ళు, అనృతే ఘటాదికే నా అస్తి, అయదార్థములైనటువంటి కుండా మొదలైనటువంటి వాటి ఎందు తాత్పర్యం నాస్తి, వాళ్ళకి తాత్పర్యము లేదు. అంటే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు మన్ను కుండ అనేటువంటి వాటిని వేరువేరుగా చెప్తూ ఉన్నప్పటికీ మన్నే యథార్థము అని గుర్తిస్తారు, కుండని గుర్తించరు. మృతికే చేవ సత్యం అన్నటువంటిది శృతి కాబట్టి మన్నే యథార్థము, కుండ కార్యము మాత్రమే, ఆరోపణ మాత్రమే, అది వికారము, అది నామధేయం మాత్రమే అని గుర్తిస్తారు. జ్ఞానులైనటువంటి వాళ్ళు ఇలా గుర్తిస్తారని ఛాందోగ్యంలో వాచారంభో వికారో నామధేయ మృత్తికేత్యేవ సత్యం అనేటువంటి ఒక శృతి వాక్యాన్ని తీసుకొని విద్యారణ్యుల వారు ఇంతవరకు వ్యాఖ్యానం చేశారు. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.